మన ముందుకొస్తున్న టీమ్ లీడర్ మ్యాన్రిజమ్స్ తో మెస్మరైజ్ చేస్తాడు. లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అండ్ హిస్ టీమ్. నా హీరోయిన్ చేసిన పనికి నా సినిమా సంకనాకపోయింది, నా ప్రొడ్యూసర్ సంకనాకపోయాడు, నా జీవితమే సంకనాకపోయింది. అసలు దానికి బుద్ధి ఉందా? దానికి బుద్ధి ఉందా? నా డైరెక్షన్ అసలు ఏమనుకుంటుంది? అది నా చేసిన పనికి ఇక నాకు ఆత్మహత్య గతి. మా డైరెక్టర్ మొహం బాగా ఉప్పినట్టుంది. నీ కడుపు ఉప్పిందిగా, అందుకే నాకు ముఖం ఉప్పింది. ఎందుకే ఇంత కకృతి పడ్డావు? నేను ఒక్క సెంటుల్ గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్ ని ఫిల్ అప్ చేసుకొని వస్తావు. నువ్వు నాకంతా తెలీదు. వాడిని బయటికి తీ, నేను క్లైమాక్స్ వచ్చేసుకుంటా. బయటికి తీయడానికి లోపలేయడానికి ఇది ఏటీఎం కార్డ్ సార్, ప్రెగ్నెన్సీ. అబ్బా ఫిలాసఫీలు మాట్లాడకు, ముందే పోయింది నీ బుద్ధి. నాకంతా తెలియదు, వాడిని బయటికి తీ, నేను క్లైమాక్స్ షూట్ చేసుకుంటా. క్లైమాక్స్ లో హీరోయిన్ ప్రెగ్నెన్సీ అని చెప్పండి. అవునా? ఫస్ట్ స్టాప్ లో హీరో బ్యాంక్ ఆగిపోయాడు కదే, గంట ఆగిలేడని చెప్పండి. నువ్వు ఎక్కువ మాట్లాడు, ఫిలాసఫీ మాట్లాడకు. నువ్వు నాకంతా తెలీదు, వాడిని బయటికి తీ, నేను క్లైమాక్స్ షూట్ చేసుకోవాలి. అంత టెన్షన్ ఎందుకు పడతాడు డైరెక్టర్ గారు? గ్రాఫిక్స్ లో స్టమక్ ని తీసేయండి. అవునా? గ్రాఫిక్స్ లో ఏదైనా యాడ్ చేస్తారే, తీయరే? జనాలు ఏమైనా పిచ్చోళ్ళనుకుంటున్నావే? ఇంత కొద్దిగా కొవ్వు ఉంటేనే జనాలు దాన్ని కడుపు అనుకుంటున్నారు. ఈ కడుపుని తీస్తే జనాలు ఏమనుకుంటున్నారే? ఒక్క డైలాగ్ శృతి ఐ లవ్ యు అని చెప్తేనే క్లైమాక్స్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా డైరెక్షన్? అబ్బా ఇలాగోలా మేనేజ్ చేసుకోండి సార్. ఏంటి మేనేజ్? బుద్ధి ఉండదు ముందక్కర్లా. ఇప్పుడు మేనేజ్ చేసినట్టు మేనేజ్ చేయమంటున్నావు నువ్వు? అరే అహిరంట్లు ఏదో క్లోజ్ అప్ పెట్టి మేనేజ్ చేద్దాం. నా డైరెక్టర్ బాబు, బాబు సార్ రమ్మంటాను. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్. ఇంకోసారి గుడ్ మార్నింగ్ చెప్పు. వెరీ గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. ఏంట్రా నీ వాయిస్ మారిపోయింది ఏంట్రా? ఓ ఐ యామ్ ఫైన్. నీ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది ఏంట్రా? అదే డైరెక్టర్ గారు, మీరు షెడ్యూల్ గ్యాప్ ఇచ్చారు కదా, ఆ గ్యాప్ లో నేను బ్యాంక్ వెళ్ళాను. అక్కడ వాళ్ళు చేసిన మసాజ్ తో నా బాడీ మొత్తం ఫ్రీ అయిపోయింది. అదేంటో కానీ ఈ లైఫ్ మాత్రం చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ లైఫ్. దరిద్రుడా నీవు, షెడ్యూల్ గ్యాప్ లో జిమ్ కెళ్ళి బాడీ టైట్ చేసుకురామంటే బ్యాంక్ వెళ్ళి బాడీ లూజ్ చేసుకుని వచ్చావుట్రా దరిద్రుడా. డైరెక్టర్ గారు షెడ్యూల్ గ్యాప్ లో బ్యాంక్ అక్కడ వెళ్తారు, వాళ్ళు మసాజ్ చేయించుకోవడానికి వెళ్తారా? నువ్వు మసాజ్ చేయడానికి వచ్చినట్టు ఉందిరా దరిద్రుడా. నా డైరెక్షన్ ఇదేమో ఆ గ్యాప్ ని ఫిల్ అప్ చేసుకొని వచ్చింది, ఇదేమో బ్యాంక్ కి బాడీ లూజ్ చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? నా చేస్తుంది. నా డైరెక్షన్ నన్ను చేయమంటారా? ఏం చేస్తావురా? మసాజ్. మసాజ్ చేస్తావురా నువ్వు? మసాజ్ చేస్తారా దరిద్రుడా? హీరో మసాజ్ చేయకూడదా? అరే హీరో మాట్లాడే డైలాగ్ ఏంట్రా? నువ్వు ఏంట్రా మాట్లాడేది? అసలు ఇంతైనా కామర్స్ చేస్తుందిరా? ఒక్క డైలాగ్ శృతి ఐ లవ్ అని చెప్తున్నా సినిమా కంప్లీట్ అయిపోతుందిరా డైరెక్షన్. ఇప్పుడు నేను ఏం చేయాలరా? నాకేం అర్థం అవ్వట్లేదు. ప్యాకప్ చెప్పండి. నీ అయ్య పెడుతున్నా డబ్బులు, నీ అయ్య పెడుతున్నా డబ్బులు. నరికి పోగులు పెడితే ఎక్కువ మాట్లాడావు అనుకో. నాకేం అర్థం అవ్వట్లేదు. మీరు టెన్షన్ పడకండి డైరెక్టర్ గారు, నేను చెప్తాను కదా. చెప్తావా? చెప్తా. మంచి ఫీల్ తో చెప్తావా? అయ్యో చూడండి. సరే రా అక్కడ నిలబడు శృతి, అక్కడ నిలబడు. యాక్షన్ లో ఇద్దరు మధ్యలోకి వచ్చి శృతి ఐ లవ్ అని చెప్పి. ఓకేనా? ఓకే. సరే యాక్షన్. కట్ కట్ కట్. షాట్. ఓకేనా డైరెక్టర్ గారు? షాట్. ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు రా? ఎక్కడికి వెళ్తున్నావు రా దరిద్రుడా? హీరోయిన్ దగ్గరికి వెళ్ళమంటే నాకు బాబు దగ్గర వెళ్తా ఉంటా దరిద్రుడా. నా డైరెక్షన్ ఇట్రా, నరికి పోగలు ఇట్రా. అమ్మ పెయిన్ గా ఉంది డైరెక్టర్ గారు, నా వల్ల కావట్లేదు. చాలా బరువుగా ఉంది. నువ్వు చేసిందే బరువు అయిన పని. ఆ బరువుని నా తల మీద పెడతావే నా డైరెక్షన్? ఇదేమో పరిగెత్తలేదు, ఇదేమో పరిగెత్తిన వేస్ట్. లోకాల మీద నిలబడి శృతి ఐ లవ్ అండ్ డైలాగ్ చెప్పి నేను క్లోజ్ లో మేనేజ్ చేసుకుంటా. ఓకే. డైరెక్టర్ గారు ఈ స్టమక్ చూస్తుంటే నాకు ఫీల్ రావట్లేదు, కంటి నిండా కడుపే ఉంది, దాని కళ్ళు అక్కడెక్కడో ఉన్నాయి. నువ్వు దాని స్టమక్ ఎందుకు చూస్తున్నావురా? నువ్వు దాని స్టమక్ నేను చూస్తున్నా? డైరెక్షన్ దాని కళ్ళల్లో చూస్తే పో. ఓకే నిలబడు. శృతి 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 కట్. ఏంటి పెద్ద ఘనకారం చేసినట్టు తెగ ఊపేస్తున్నావు? మూసుకొని కాంగా నిలబడు. రెడీ యాక్షన్.
శృతి 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 ఏం చేస్తున్నావు రా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఐ హేట్ యువర్ డైరెక్షన్ ఐ హేట్ యువర్ మూవీ నాకు నచ్చలేదు నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్టిఫ్ 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 అంతే వీడితో నేను ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేశాను రా వీడు కట్టే పని అని వెళ్తాడట ఇద్దరిద్దరు చూసావా అంతే నీ వల్ల నేను ఆ డైరెక్షన్ అంతా నీ వల్ల నిన్ను ఈ స్టేజ్ కి ఈ స్థాయికి తీసుకొచ్చిందెవరే తీసుకొచ్చిందెవరే నాగబాబు గారు నాగబాబు గారు ఆయన శ్రీరాముడు లాంటి వ్యక్తి ఆయన మీద నిందలేస్తావంట నువ్వు ఆ శ్రీరాముడు ఒక రోజు శ్రీకృష్ణుడి గెటప్ లో వచ్చాడు మార్కులు ఇస్తాడు ఈసారి నేను మార్కులు నాగబాబు గారిని అడగను రోజా గారిని అడుగుతాను అయితే నేను నాగబాబు గారిని అడుగుతాను ఇవ్వండి చూడండి నా డైరెక్షన్ ఇవ్వండి నాగబాబు గారు ఎంటర్‌టైనింగ్ గా సాగింది కానీ ఏదో ఒక లాస్ట్ ఎపిసోడ్ లో చూడు ఎంత బాగా చేసావు ఏంటో ఒకసారి అలా అవుతుంది మన చేతిలో ఏముండదా అంత దైవాధీనం బట్ బాగుంది ఇట్స్ గుడ్ క్యారెక్టర్ చేంజ్ చేసేస్తారేంటి బ్యాంకాక్ వెళ్ళి భలే చేసావు తెలుసా అమ్మ ఇలా ఇలా వచ్చి సో బ్యాంకాక్ లో చాలా మంది ఇలాగే ఉంటారు నడవటం మాట్లాడటం అన్ని కూడా మీ ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంది ఐ లవ్ యూ చెప్పమంటే అది వదిలేసి ఈవిడేమో వాకింగ్ చేస్తుంది ఆయన ఏమో జాగింగ్ చేస్తున్నాడు సో మధ్యలో మీ డైరెక్షన్ అన్ని బాగుంది సార్ చెప్పినట్టు ఎంటర్టైనింగ్ అయితే నాకేమో బాగా నచ్చింది కానీ చంద్ర అంటే ఒక మార్క్ ఉంది కదా మీరు అలా సెట్ చేసేసారు అందరికి సో అక్కడికి రీచ్ కాలేదనేది మా బాధ అదర్వైజ్ బాగుంది నాకు ఇంకా బాధగా ఉంది సార్ ఎందుకు నేను జడ్జిగా వచ్చానా నేను కూడా జడ్జిగా వచ్చానా అంటే నాకు చాలా పిచ్చిరా నా డాన్స్ పెద్ద ఫ్యాన్ రా నేను అన్నా మీరు జడ్జి మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులోనే పెట్టుకోండి రే నేను వెళ్ళిపోతారా ఇంకా నా వల్ల కాదురా ఇది భాస్కర్ భాస్కర్ పైమాత ఎందుకు అంత స్లోగా చేసావు రష్మిత అంత ఫాస్ట్ గా చేసావు అసలు పాలరాయికి నాపరాయికి తేడా లేదా సార్ నువ్వేనా మార్బులా చేసేసాడు బాగా చేసేసాడు ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఒక అమ్మాయిని ఇలా రానడని ఏమంటారండి శివాజీ అంటారు అర్థం కాలేదండి షీ అంటే ఇంగ్లీష్ వాజీ అంటే హిందీలో రమ్మని అదిరిపోలా